మేము తపోవనం నుంచి పనిచేస్తున్నాం వడ్డేర్లు వర్కర్లము దాదాపు 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ ప్లేస్లో 25 ఏళ్ళ నుంచి ఉన్నాను కానీ మాకు బతికే ఆధారం ఏమి ఎవ్వరూ ఏమి సహాయం చేయలేదు ఇంతకుముందు ప్రభుత్వం అన్న అడపదడప చేసేది ఏదో సుత్తులు ఉలులు అవి ఇవి దుడ్లు 10,000 అన్న ఇచ్చేది ఆర్థిక సహాయము కానీ ఈ ప్రభుత్వం ఏమి పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం ధరలు అత్యధికమైన ధరలతో చాలా మమ్మల్ని సంపుతాంది కానీ కానీ ఈ వడ్డే పనిచేసే వాళ్ళని ఏ ఒక్కరూ ఆదుకోలేదు ఏ ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి ఆదుకోలేదు ఎవరు మాకల్లా గుర్తించేదే లేదు ఏమంటే పని చేస్తున్నారు పోతున్నారు కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు మాకు వచ్చేది 3-400లో మేము గ్యాస్ కరెంటు బిల్లులు ఇవి అత్యధికంగా పెరిగిపోయినాయి కానీ మేము బతికేయడానికే చాలా అత్యధికంగా కష్టంగా ఉంది ఏం చేస్తావు అడపదడప బతుకులు పని నేర్చుకున్నాం ఇలాగే చేస్తున్నాం నేను ముస్లింస్ని ఏం చేస్తావు మాకు వేరే పని చేయాలన్న కానీ మా వల్ల కాదు మాకు ఏదైనా ప్రభుత్వం ఆదుకొని మాకు ఏదైనా సహాయం చేయాలని అడుగుతున్నాం అన్ని కులాలకి చేసింది కానీ మా కులానికి గుర్తించే వాళ్ళు లేరే ఈ పనిని గుర్తించే నాదుడే లేరు ఏదో అంటారే కానీ మాట వరుసకి ఏదో వస్తారు చెప్తారు నాలుగు మాటలు పోతారు అంతే తప్ప వేరే మాకు సహాయం చేసిందే లేదు అన్ని కులాలకి చేసింది ఆటో వాళ్ళకి చేసింది మంగళోళ్ళకి చేసింది వాళ్ళకి చేసింది అంటారు కానీ మమ్మల్ని మాత్రం ఏ రోజు గుర్తించింది లేదు చేసింది లేదు అత్యధికంగా తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నా కానీ మాకు సుత్తులకి సమ్మిట్లకి దాంట్లోకి వచ్చినాయి కానీ మాకు 10,000 రూపాయలు డబ్బులని ఇచ్చారు ఇది ఏమీ లేదు పాలన ఏముంది ఇటు 10 రూపాయలు ఇస్తానని అటు 20 రూపాయలు బిక్కుతున్నాడు అందులో ఏముంది బతకడానికి ఏం లేదు ఈ ప్రభుత్వంలో ఏమంటే బతుకుతున్నాం అంతే మానవులే ఒకతూరి ఒక ఛాన్స్ అని దానికి ఒక ఛాన్స్ ఇచ్చినారు మాకు ఈ ఛాన్స్ చేస్తున్నారు అంతే ఇంకెవరైనా బుద్ధి ఉండేవాడు ఉంటే ఓటేస్తాడా ఏదో వీటి వరకే చాలనుకున్నాం ఏదో కాదు మందు తాగేవాడైతే కానీ అంతే ఈ బతుకులు బతుకులు ఈటికే ఏమంటే 200-400 చేసేవానికి అది 150 రూపాయలు పెడితే సాయంత్రం వరకు కష్టపడి వాడు కొంపలే కూడి కూడా పెట్టాడు ఏమంటే మాకు మందలవాటు లేదు లేదు కాబట్టి దేవుని మేము ప్రార్థిస్తున్నాం లేకపోతే ఆర్కే వినాశం అయిపోయాడు.